ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 4వ తేదీన విశాఖలో నిర్వహించే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం త్వరలో ప్రారంభం కానున్నదని ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరిలో జరగనున్న పిఎఫ్ఆర్ అండ్ మిలన్ 2022కు నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా తెలియజేశారు. సీఎం జగన్ ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అజేంద్ర బహదూర్ సింగ్ను సన్మానించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 4వ తేదీన విశాఖలో నిర్వహించే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం త్వరలో ప్రారంభం కానున్నదని ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరిలో జరగనున్న పిఎఫ్ఆర్ అండ్ మిలన్ 2022కు నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా తెలియజేశారు. సీఎం జగన్ ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అజేంద్ర బహదూర్ సింగ్ను సన్మానించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు.